అగ్నిదేవుడు అర్జునుడికి అక్షయ తునీరాన్ని గాంధీవాణ్ణి ఇచ్చాడు ఎన్ని బాణాలు వేసినా తరిగిపోనిది అక్షయ తునీరం గాంధీవం విల్లు పేరు అది చేతిలో ఉండగా అర్జునుడిని ఆపడం ఎవ్వరి తరం కాదు ఆ తర్వాత అర్జునుడు రెండు చేతులతోనూ బాణాలు వేయడం సాధన చేసి సవ్యసాచి అనే పేరు తెచ్చుకున్నాడు సవ్యసాచి అంటే రెండు చేతులతోనూ సాధించగలిగేవాడు అని అర్థం మాయాజూతంలో ధర్మరాజు ఓడిపోయాక పాండవులు అరణ్యవాసం చేశారు ఆ సమయాన్ని అర్జునుడు సంపూర్ణంగా వినియోగించుకున్నాడు పాండవుల అరణ్యవాసం సమయంలో కౌరవులు సమయాన్ని పూర్తిగా వృధా చేశారు కానీ కార్యసాధకులు తమ ప్రతికూల పరిస్థితులను కూడా అనుకూలంగా మార్చుకుంటారు అరణ్యవాస సమయంలో వ్యాసుడు పాండవుల దగ్గరకు వచ్చాడు శివుడు కోసం తపస్సు చేయమని అర్జునుడికి సలహా ఇచ్చాడు అర్జునుడు శివుడి కోసం తపస్సు చేశాడు తపస్సు చేస్తున్న సమయంలోనూ గాంధీవాణ్ణి వదలలేదు అర్జునుడు